कांग्रेस सोशल मीडिया विंग ऑफिस लो हैदराबाद साइबर क्राइम पुलिस लो दाड़ी चेयडानी निरसिस्तू राष्ट्रव्याप्तंगा आंदोलनकु दिगिंदी कांग्रेस पीसीसी चीफ रेवंत रेड्डी पिलुपुतो अन्नी मंडल केंद्रालो निरसनलु तेलुपुतुन्नारु पार्टी नेतलु सीएम केसीआर दिष्टि बोम्मलु दहनं चेस्तुन्नारु मरोवैपु राष्ट्रव्याप्तंगा कांग्रेस नेतल मुंदस्तु अरेस्ट कंटिन्यू अवुतुन्नायि हैदराबाद लो कांग्रेस सीनियर नेतलु शब्बीर अली मल्लू रविनी हाउस अरेस्ट चेशारु दींतो सर्कार तीरुपै मंडिपडुतुन्नारु कांग्रेस नेतलु ఇదే ఇష్యూపై మరిన్ని డీటెయిల్స్ రాజు లైవ్ లో అందిస్తారు రాజు సోషల్ మీడియాలో పోస్టులే పోలీసుల రైడ్స్ కి కారణమా అప్డేట్స్ ఏంటి థాంక్యూ అపర్ణ మనం చూడొచ్చు ఇది మాదాపూర్ ఇన్ఆర్బిట్ మాల్ పక్కన ఉన్న ఇది ఒక బిల్డింగ్ ఈ బిల్డింగ్ సోనాలి స్పాచియో ఈ బిల్డింగ్ లోని 4th ఫ్లోర్ లోనే సునీల్ కనగోలు ఆఫీస్ ఉంది ఈ ఆఫీస్ ప్రధానంగా తెలంగాణతో పాటు కర్ణాటక రెండు రాష్ట్రాలకు ఒక పొలిటికల్ వ్యూహకర్తగా సునీల్ కనగోలు పనిచేస్తున్నారు ఈ రెండు రాష్ట్రాలకు సంబంధించిన కాంగ్రెస్ వ్యవహారాలు కావచ్చు అదే విధంగా భవిష్యత్తులో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి తీసుకురావడానికి ఆయన గత కొంతకాలం నుంచి పనిచేస్తున్నారు ప్రధానంగా తెలంగాణలో కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయడానికి ఆయన ఒక వ్యూహకర్తగా ఉన్నారు అయితే ప్రధానంగా కొన్ని సర్వేలు కూడా చేస్తున్నారు ఆయన వ్యూహకర్తగా వచ్చినప్పటి నుంచి సునీల్ కనగోలు టీం పూర్తిగా ఈ ఇక్కడ ఆఫీస్ కేంద్రంగా ఆయన సర్వేలు చేస్తున్నారు పార్టీ ఏ నియోజకవర్గంలో ఎంత మేరకు వీక్ ఉంది ఎక్కడ బలోపేతం చేయాల్సిన అవసరం ఉంటుంది అని ఒక ఆయన స్ట్రాటజీగా ఉండి ఆయన సర్వేలు చేస్తూ పార్టీ బలోపేతం కానికి కృషి చేస్తున్నారు అయితే ప్రధానంగా కాంగ్రెస్ పార్టీకి ఆయన బ్యాక్ బోన్గా ఉండి పనిచేస్తున్న సందర్భం అయితే ఏఐసీసీ కూడా టాస్క్ ఫోర్స్ కమిటీలో ఒక మెంబర్గా సునీల్ కనగోలు ఆయన మెంబర్గా కూడా ఇచ్చింది అయితే కాంగ్రెస్ పార్టీలో ప్రధానంగా ఆయన కీలకంగా పనిచేస్తున్న నేపథ్యంలో నిన్న అనూహ్యంగా పోలీసులు ఆయన ఆఫీస్ పైన దాడి చేయడం ఆయనకు సంబంధించిన ల్యాప్టాప్స్ కావచ్చు సిస్టమ్స్ కావచ్చు సర్వర్స్ కావచ్చు అన్ని సిపిలు అన్ని స్వాధీనం చేసుకోవడం ఒక చర్చనీయంగా మారింది అయితే ప్రధానంగా పోలీసులు తీసుకున్నది కేవలం టిఆర్ఎస్ పార్టీ మీద వ్యతిరేకంగా పోస్ట్ చేయడం అదేవిధంగా సీఎం కేసీఆర్ మీద వ్యతిరేకంగా పోస్ట్ చేస్తూ ఉన్నారు అందుకనే దాడి చేసినట్లు పోలీసులు చెప్తున్నారు ఎవరో ఒక నలుగురు ఐదురు ఇతనిపై కంప్లైంట్ చేసినట్టు ఫిర్యాదు చేసినట్టు వాళ్ళు చెప్తున్నారు కానీ ఎఫ్ఐఆర్ ఇప్పటికీ ఆ కాపీని కూడా చూపించలేదు ముందు సర్చ్ వారెంట్ కూడా ఇవ్వలేదు కానీ ప్రధానంగా కాంగ్రెస్ నేతలు ఒక ఆరోపణ చేస్తున్నారు కేవలం వ్యతిరేక పోస్ట్లే కాదు ఆ సర్వే కాంగ్రెస్ సంబంధించిన సునీల్ కనగోలు చేసిన సర్వే డేటా అంతా పూర్తిగా తీసుకెళ్లడానికే ఈ దాడి చేశారు దాడిలో పూర్తిగా కంప్యూటర్లు అన్ని స్వాధీనం చేసుకోవడము ఎలాంటి సర్చ్ వారెంట్ లేకుండా రావడం దాడి చేయడము ఒక వార్ రూమ్గా ఉన్న కాంగ్రెస్ పార్టీకి వార్ రూమ్గా ఉన్న సునీల్ కనగోలుకు సంబంధించిన ఆఫీస్పై దాడి చేసి అన్ని స్వాధీనం చేసుకోవడం ఏంటని ప్రశ్నిస్తున్నారు వాస్తవంగా కరెక్టే చాలా వరకు ప్రభుత్వం కావచ్చు అదేవిధంగా సీఎం కేసీఆర్ పై కావచ్చు సీఎం కేసీఆర్ సంబంధించిన కుటుంబ సభ్యుల మీద కావచ్చు సోషల్ మీడియాలో చాలామంది వైరల్గా అంటే నెగిటివ్ పోస్టులు చేస్తున్నారు వాస్తవంగా వీళ్ళు చేస్తున్న సునీల్ కనగోలు చేసిన ఒకటి రెండు పోస్టులతో కంపేర్ చేసుకుంటే ఇది కొంతమేరకు 10% కానీ చాలామంది తెలంగాణలో చాలామంది యువకులు కావచ్చు కొన్ని సోషల్ ప్లాట్ఫామ్స్ నుంచి చాలా వ్యతిరేక పోస్టులు ఉన్నాయి ప్రభుత్వాన్ని పై వ్యతిరేకంగా పోస్టులు చేస్తున్నారు కొన్ని ప్రభుత్వ పథకాల విషయంలో ఇంప్లిమెంటేషన్ చేయట్లేదు ప్రజా సమస్యల మీద పోస్టులు చేస్తున్నారు ప్రభుత్వం ప్రజా సమస్యలను పట్టించుకోవట్లేదు అని కూడా చాలా రకాలుగా చాలా ప్లాట్ఫామ్ బేస్ చేసుకొని ప్రభుత్వంపై విమర్శలాస్త్రాలు కురిపిస్తున్నారు వ్యంగ్యాస్త్రాలను కూడా కామెంట్ వ్యంగ్యాస్త్రాలను కురిపిస్తూ కామెంట్ చేస్తూ పోస్ట్ చేస్తున్నారు కానీ వాళ్ళ అన్నింటితో కంపేర్ చేసుకుంటే నిన్న ప్రధానంగా చూపించిన పోలీసులు చూపించిన బేస్ ఏంటంటే చాలా చిన్నగా ఉంది ఆ చిన్నగా పోస్టులు ఫేస్బుక్లో కావచ్చు ఇతర ప్లాట్ఫామ్స్లో వ్యతిరేక పోస్టులు పెట్టడాన్ని చూసుకుంటే అయితే తెలంగాణలో చాలామంది యువకులు కావచ్చు కొన్ని సోషల్ యాక్టివిస్టులు కావచ్చు వాళ్ళు చేసిన వ్యతిరేక పోస్టులను చూస్తే చాలా చిన్నగా ఉన్నాయి కానీ ఏదో కారణం ఏదో ఒకటి తీసుకెళ్ళాలి అనే ఉద్దేశంతోనే దాడి జరిగినట్లు అయితే కాంగ్రెస్ నేతలు కావచ్చు చెప్తున్న పరిస్థితి అయితే కనబడుతుంది వాస్తవంగా సునీల్ కనగోలు గత కొంతకాలంగా తెలంగాణ ప్రాంతంలో అన్ని నియోజకవర్గాల్లో సర్వే చేశారు ఆ సర్వే రిపోర్టుకు సంబంధించి ఆధారాలను తీసుకెళ్లడానికే పోలీసులు ఈ దాడి చేసినట్లు కాంగ్రెస్ నేతలు చెప్తున్నారు సో ఈ నేపథ్యంలో వాళ్ళను ముగ్గురిని అదుపులోకి తీసుకోవడము
पूर्ति कंप्यूटर लापटाप स्वाधीन चुस्कूम दी बटी चूस्ते कांग्रेस नेतलू आरोप निजमे अने भावना कल सो नेपथ्य इवा राष्ट्र व्याप्त निरसन को आंदोलन को पीपी कांग्रेस पार्टी इवा मंडल केन्द्रा आंदोलन कार्यक्रम कांग्रेस श्रेणु पैस्थिंदी सीएम केसीआर दिशा दग्न ग्रेटर हैदराबाद कांग्रेस निरसन कार्यक्रम पीपनी कमांड कंट्रोल रूम आंदोलन कार्यक्रम से पट्टी पीपनी इंत भागम कांग्रेस नेतलु निरसन कार्यक्रम पागोड़ा की प्रयत्न चशार इवा उदय कांग्रेस नेता नेता एवरते सीनियर नेता शब्बीर अली कावचु मल्ली रावी कावचु अदे विधा हर्षवर्धन रेड्डी अदे विधा हरिवर्धन रेड्डी तो पाटू इतर नायक मुख्य नायक खैरताबाद संबंधी डीसीसी प्रेसिडेंट रोहिण रेड्डी तो पाटू अनिल कुमार यादव लांटी नेता इपड़े उदय पुलिस हाउस अरेस्ट वीटन पीसीसी चीफ रेवंत कावचु इतर मुख्य नायक खंडार मोवी इंचार मानिक ठाकूर व्यवहारा निन्नी जरूरत तेलंगा राष्ट्र में जरूरत पुलिस दाड़ कावचु मुदस्त अरेस्ट कावचु वीट अंटी मानिक ठाकूर खंड जी लोकसभा दादानी चर्च जरगा चर्च जरपाल तीर्मा जारी चार दक्षिण भारत देश में सीएम केसीआर और हिटलर का विवरीला विवरी आये ट्वीट जरिए अटे सो मोता चूसक इवा कांग्रेस पार्टी की संबंधी नेता आंदोलन पैस्थिंग अटू ढी बीआरएस भवन मुटड़ पीसीसी चीफ रेवंत रेड्डी पील पील जरिए को सीतम सो इधे चूड़ा मन बिल्कुल सुनील कनगोल अच्छे राजकीय व्यूहकर्ता पनचे आये सर्वे की संबंधी डाक्युमेंट्स अभी इंदोने केन्द्र पनचे टीम अंत इक्टे इकड्चे मानरिंग से मो रीसे मुनगोड उप एन के संबंधी एन कल समय में सर्वे चार पार्टी पनीर यह विधा उ अड़ पार्टी एंत मेरे को बल उ बलहनता पूर्ति सर्वे बेजेसको अटे इध मुनगोड रीसे मुनगोड उप एन का प्रती निजकवर्गु असेंगु पार्लमेंट निजकवर्ग संबंधी सर्वे रिपोर्ट अंत यह बिल्डिंग केन्द्र जी बिल्ने फोर्त फ्लोर अच्छे निर्स दाड़ चर्वा चाल वरक लापटाप सिस्टमस सीपीयू अभी स्वाधीन चुस्को आ स्वाधीन वेरक आ स्वाधीन चुस्कोड़ा की प्रधान कारण पोस्टे का सर्वे अंत वालू पुलिस कांग्रेस नेता वादन कनबड़ती सो इधी इकड अपडेट राइट थैंक यू राजू।